అక్కడ కొలంబియా యూనివర్సిటీ దగ్గర ఒక పెద్ద ఒక విగ్రహం ఉంటుంది. ఒక విగ్రహాన్ని వాళ్ళు అక్కడ ఆవిష్కరించారు. అది ఎవరిదంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి. అక్కడ ఇలా రాసి ఉందన్నమాట, మన విశ్వవిద్యాలయంలో చదివి వెళ్ళిన పూర్వ విద్యార్థి భారత రాజ్యాంగాన్ని రచించటం అనే మహోత్కృష్ణ కార్యాన్ని చేయడం మనకు గర్వకారణం అని కొలంబియా యూనివర్సిటీ 300 సంవత్సరాలైన సందర్భంగా ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థులు ఎవరని చెప్పేసి, టాప్ స్టూడెంట్స్ ఎవరని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అందులో 6 ప్రముఖుల పేర్లు వచ్చినాయి. అందులో నెంబర్1 స్థానంలో ఉన్నది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు. బాబాసాహెబ్ గారి గౌరవార్థం ఆ కొలంబియా యూనివర్సిటీ ముఖద్వారం వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణ బారాక్ ఒబామా గారి చేతుల మీదుగా జరపడం జరిగింది. ఆ విగ్రహం కింద ఈ విధంగా రాసింది ఫ్రెండ్స్, ఏమనంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఏంది సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానానికి ప్రతీక అని రాసింది. అక్కడ ఛాయ అమ్ముకునే వాళ్ళ గురించి ప్రధాని అయ్యాడు అని చెప్పేసి మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. ఎన్నెన్నో పేపర్ స్టేట్మెంట్లు స్టోరీలు పెద్ద పెద్దగా రాసుకుంటున్నాము. క్లాస్ రూమ్ బయట కూర్చొని చదివిన ఒక దళిత బాలుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ దేశ శిల్పి రాజ్యాంగ నిర్మాత అయ్యాడని, జ్ఞానానికి ప్రతీక అయ్యాడని ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదు, మాట్లాడడం లేదు, ఏ ఒక్కరు మాట్లాడడం లేదు. నిజంగా ఇది చాలా గొప్ప విషయము. కొంతమందికి దీన్ని షేర్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. నిజంగా మీకు ధైర్యం ఉంటే కనుక ఈ మెసేజ్ని 10 మందికి కాదు, 1000 మందికి కాదు, 100 మందికి కాదు, 100,000 మందికి షేర్ చేయండి. ఇంత గొప్ప విషయం అంబేద్కర్ గారి చరిత్ర. నిజంగా ఆయన గొప్పతనాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు ఈ దేశంలో. ఆయన ఎక్కడో మూలన పడేస్తున్నారు, ఏదో రాజ్యాంగం రాశారు 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 అంటే ఆ రాజ్యాంగాన్ని దాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది బతుకుతున్నారు తప్పనించి.